ఏ మండలి విషయంలో ఆ మండలి నాయకులు కోసం చెప్పిన ద్రవం పిచ్చింది. ఓకే అయిపోయింది. హలో రైట్ ఓకే నాయకత్వాన ఏదైతే మనం హామీ ఇచ్చినామో ఎలక్షన్ల ముందు వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఈ మధ్యలో రెండేళ్ళు ఎలక్షన్ కూడా వచ్చాయి కాబట్టి ఈ చెక్ కూడా ఆలస్యం కావడం జరిగింది. ఆలస్యమైన నిన్ననే ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి మన గౌరవ ఎంఆర్ఓలు మనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా త్వరగా మీకు చెక్లు ఇవ్వాలి. ఈ చెక్లు కూడా వీలైతే ఇవ్వాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళగానే మీ బ్యాంకులో వేసుకోవచ్చు. ఎందుకంటే లేట్ అయితే మాత్రం మళ్ళీ చెక్లు వాపసు పోయే అవకాశం ఉంది, బ్యాంకులలో డిలే కావద్దు. మీకు ఏదైతే అందుబాటులో దగ్గర బ్యాంకుతో ఆ బ్యాంకులలో చెక్లు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీంతో పాటు తల్లి సోనియం ఇచ్చినటువంటి అభ్యాసం ఆర్ గ్యారంటీలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఎవరైనా రేషన్ కార్డు కానీ మీకు ఆ మీటర్ మ్యాచ్ కాకపోతే అక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ సంప్రదించుని ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఎల్లే వేళలో అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి మీ బిడ్డగా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీ గ్రామాల్లో వచ్చినప్పుడు మీ బిడ్డగా ఆస్వాదించి ఆలయంలో భారీ మెజార్టీతో గెలిపించారు, ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయడానికి మేము ముందున్నాం కాబట్టి అయ్యో ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో అనుకోదు. మీ సొంత పనులు కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు మీ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్ తోటి ఈ నెల 2 నెలలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ తప్పగా చేస్తామని మాట ఇస్తున్నాం, అది కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఇంకా ఇంకొకటి మన గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా మీకేదైతే ఆరోగ్యం ప్రకటిస్తే గతంలో 5 లక్షలుండే ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు 10 లక్షలని దాంట్లో ఇంకొన్ని జబ్బులను కూడా చేర్చింది కాబట్టి మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే అయ్యో ప్రైవేట్ హాస్పిటల్ వద్దనే నయమైతుందని ఒక ఆపో ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు ఏమున్నా మీరు ప్రభుత్వ హాస్పిటల్ పోవచ్చు. మీకేమైనా ఇబ్బంది ఉంటే కూడా మన బీర్లా ఫౌండేషన్ అంబులెన్స్లు ఉన్నాయి, వాటి కూడా మీకు ఇబ్బంది ఉన్నా లేకపోతే మీ పరిసర ప్రాంతాలు ఎవరికైనా కడుపు నొచ్చినా గుండె జబ్బు వచ్చినా లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయినా మన అంబులెన్స్లు వాడుకోవచ్చు. ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం, మీరంతా వదిలేసినప్పుడు ఇది మీ ప్రభుత్వం అనంటే ఏదున్నా ఈ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే లెక్క గత ముఖ్యమంత్రి లెక్క కాదు. ముఖ్యమంత్రి ఎప్పుడు పిలిచినా నేనున్నా అని చెప్తాను, నాకు టైం ఇస్తారు కాబట్టి మీ సమస్యల పట్ల మీకున్నటువంటి గ్రామంలో కానీ మీ సొంత సమస్యలు కానీ రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ విత్తనాల సబ్సిడీ కానీ ఇంకేదున్నా మీకు అందుబాటులో నేనుంటా. గతంలో లెక్క కాదు, ఎమ్మెల్యే ఇంటికి మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు ఫోన్ చేస్తే మీ గ్రామంలో నేను వస్తా. మీ గ్రామంలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు కానీ రేపు 2 నెలల స్థానిక సంస్థలు ఎంపీటీ సర్పంచులు అయితే వాటి తర్వాత వాళ్ళని కూడా మీకు అందుబాటులో ఉంచి ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరం ప్రభుత్వం నుంచి వచ్చే పాలనలు అందుకోవాలి, సమస్యలు లేని ప్రాంతంగా అభివృద్ధి అయిన ఆలయంగా ముందుకు తీసుకుపోవాలి. ఆ అభివృద్ధి కావడానికే మీ బిడ్డగా ఎన్నుకోరు కాబట్టి దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు కావాలి. ఏ సమస్య ఉన్నా
ఇక్కడ ఎండిఓ గాని ఎంఆర్ఓ గాని తహసీల్దార్ గాని ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా దాన్ని పరిష్కరిద్దాం, మనం పనిచేసే దిశగా ముందుకు పోదాం. మీ పనిచేయడానికి వచ్చారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడదు. కరెంటు సమస్య కూడా ఎక్కడ లేదు. కరెంటు గత ప్రభుత్వం కంటే మనం ఎక్కువనే ఇస్తున్నాం. కొన్ని ప్రతిపక్షాలు ఉండదాకా లొల్లి పెట్టే గానీ ఆ లొల్లికి అన్ని బంద్ అయినాయి. తరిచిన ఒడ్లు ఉన్నాం. ఒడ్లకు గతంలో నెలకు పైసలు ఇస్తే మనం 3 రోజులనే డబ్బులు ఇస్తున్నాం. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి, పని చేయించుకోండి.